నా పేరు వెంకట్ అండి ఇది రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ దగ్గర ఒక ఎనిమిది ఎకరాల క్షేత్రం ఇది దీన్ని కంప్లీట్గా మేము న్యాచురల్ ఫార్మింగ్లోనే చేస్తున్నాము దీంట్లో బొప్పాయి అరటి జామ మునగ టమాటో వంగ బెండ అలాగే దానిమ్మ అన్ని రకాల పంటల్ని మేము న్యాచురల్ ఫార్మింగ్లో అంటే ఒక నాలుగు గిరావును పెట్టుకుని దీంట్లో న్యాచురల్ ఫార్మింగ్లో జీవామృతం ఘనజీవామృతం రోజు దానికి ఫెర్టిలైజర్స్ కింద ఇచ్చుకుంటూ రకరకాల కషాయాలతో మేము తయారు చేస్తున్నాం ఇప్పుడు చూడండి మీరు ఈ పక్కన మనకున్నది రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనమాట దీని యొక్క విత్తనం పేరు ఇది తైవాన్ వెరైటీ ఎందుకంటే తైవాన్ వెరైటీ ఎంచుకోవడం జరిగిందంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి తర్వాత డ్యూరబిలిటీ ఆఫ్ ద ఫ్రూట్కి ఇది బాగుంటుందన్నమాట అందువల్ల దీన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో మీకు మధ్యలో ఒక వేరే అంటే దీనికి ఒక మొక్కకి వేరే మొక్కకి వచ్చేసి ఇంచుమించుగా మీకు ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుందండి అదే రోకి రోకి మళ్ళీ ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది ఆ మధ్యలో మీకు మునగబెట్టేవన్నమాట ఎందుకని మునగబెట్టామంటే దీనికి వచ్చేటువంటి వైరస్ నార్మల్గా ఈ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్కి వచ్చేటువంటి వైరస్ రింగ్ వామ్ వైరస్ అంటారు అలాగే ఇంకొక వైరస్ కూడా ఉంది అది వచ్చింది అంటే మొత్తం ఈ ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి కంప్లీట్గా ఒక పదిహేను ఇరవై రోజుల్లో సర్వనాశనం అయిపోతుంది అనమాట మొత్తం ఫామ్ ఎన్ని ఎకరాలైనా సరే అట్లాంటిది మీకు మునగా ఉండి మధ్యలో ఈ న్యాచురల్ ఫార్మింగ్లో కనుక చేయగలిగితే దీని యొక్క ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేయడం వలన ఒకవేళ వైరస్ వచ్చినా తట్టుకోగలుగుతుంది ఖచ్చితంగా హ్యాండిల్ చేసుకోగలుగుతుంది తనంతట తాను మొక్క సో అందువలన మేము ఈ న్యాచురల్ ఫార్మింగ్లో చాలా సక్సెస్ఫుల్గా మేము దీన్ని పండిస్తున్నాము మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఒక మొక్కకి ఒక వంద కిలోలు పండిస్తారు మామూలుగా ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు అయితే దీంట్లో మా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంచుమించుకు ఒక అరవై నుంచి అరవై ఐదు కేజీల వరకు వస్తుందండి ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టూ ఇయర్స్ సో ఇది మెయిన్ నేను చెప్పదలుచుకున్నది న్యాచురల్ ఫార్మింగ్లో ఈ మొక్క ఈ మన బొప్పాయి కానివ్వండి లేదా అరటి కానీ లేకపోతే వేరే దానిమ్మ కానీ చేస్తే ఏంటంటే దాని యొక్క రుచి కానివ్వండి లేదా దాని యొక్క టెక్స్చర్ కానివ్వండి చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ అంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ ద క్రాప్ ఫర్ అవర్ కస్టమర్స్ కానివ్వండి సిటిజన్స్కి మూడు వందల అరవై ఐదు రోజులు మన అరటి కానివ్వండి ఇది ఇవ్వవచ్చు అనమాట ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ విశిష్టత సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ బొప్పాయి ఆకుల్ని కూడా మేము ఎండిపోయిన ఆకుల్ని తీసుకుని ఈ కింద మల్చింగ్ చేస్తాం అనమాట అందువల్ల ఏమవుతుందంటే నీరుని చాలా తక్కువగా వాడడం జరుగుతుంది అదే నార్మల్గా మీకు కెమికల్ వ్యవసాయంలో అయితే బొప్పాయికి చాలా ఎక్కువ వాటర్ కావాలి అట్లాంటిది ఇక్కడ ఏంటంటే మాకు ఎక్కువ వాటర్ అక్కర్లేదు ఎందుకంటే ఒకటి డ్రిప్ వ్యవసాయం రెండోది మల్చింగ్ చేయడం వలన మీకు నీరు ఎక్కువగా ఎవాపరేట్ కాకుండా మ్యాక్సిమం నీరుని ఆ తేమని మేము వాడుకుంటున్నాం అనమాట సో దీంట్లో ఇంకొక ఈ కాంప్లిమెంటరీ క్రాపింగ్ అంటారు అంటే ఈ ఒక మొక్క యొక్క నీడ ఇంకో మొక్క వాడుకోవడం అది సన్లైట్ హార్వెస్టింగ్ అంటారు అలాగే ఒక మొక్కకి ఇంకొక మొక్కకి రెండింటికి కూడా కరెక్ట్ జోడీ కుదురుతుంది అనమాట అందువలన దీని యొక్క బలం దానికి బలహీనత దాని బలహీనత దీనికి బలం కింద ఉపయోగపడుతుంది అందువలన మనకి ఈ బొప్పాయిలో సీతాఫలం కానివ్వండి లేకపోతే మునగ కానీ లేకపోతే ఇంకా జామ కానీ వేరే వేరే మొక్కలతో పాటుగా కూరగాయలను కూడా వేసాం అలాగే చెర్రీ టమాటోస్ కూడా వేసాం దీంట్లో మధ్యలో సరదాగా సో ఇట్లాగా మేము ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ క్రాప్స్ని సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ని దీంట్లో మేము పండిస్తున్నామండి